ప్రస్తుతం ఏపీ అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద వైసీపీ ఎమ్మెల్యేలు మాట్లాడుతున్నారు, ఆ లైవ్ చూద్దాం. లేట్ లేట్ అయిందండి, చాలు. మొత్తం స్క్రీన్ మీద మొత్తం చంద్రబాబు గారి అందమైనటువంటి అడ్వర్టైజ్మెంట్ బొమ్మలతో వస్తా ఉంటుంది రాజధాని బొమ్మ. జీవితకాలం అడ్వర్టైజ్మెంట్లేనా, సినిమాలేనా, తాత్కాలికమేనా, పర్మనెంట్ రాజధాని అంటారు. ఎక్కడ రాజధాని కట్టబోతున్నావో ముఖ్యమంత్రి గారు మీకైనా తెలుసా? ఏ ప్రాంతంలో కట్టబోతున్నావో చెప్పగలవా? ఏ చరణంలో కట్టబోతున్నావో చెప్పగలవా? ఏ సమాచారం ఎవరికి లేదు. దీని వెనకాల ఏముంది? దీని వెనకాల ఏమైనా ఒక వ్యాపార దృక్పథం ఉందా? దీని వెనకాల ఏమైనా ఒక కుట్ర ఉందా? దీని వెనకాల ఉన్నటువంటి ఆ చిదంబరం రహస్యాన్ని కూడా చెప్పడం చేస్తున్నాం. ఎక్కడ కడతారో తెలియదు, ఎప్పుడు కడతారో తెలియదు, ఎలా కడతారో తెలియదు. సింగిల్ టెండర్ లో సింగపూర్ వాళ్ళు కడతారంటారు, ఒక రోజు వాళ్ళకి ఫ్రీగా ఇచ్చా ఉంటారు, ఒక రోజు వాళ్ళ కన్సల్టీకి ఆ డిజైన్ చేసి ఇది రప్పించామంటారు. అంత పరిపాలన అంత అస్తవ్యస్తం, గందరగోళం, కన్ఫ్యూజన్. నేను అనుకుంటున్నా, మేము అనుకుంటున్నాం, అది కూడా ఒక రకమైనటువంటి భూములు కొనుగోళ్ళు కావచ్చు, ఇతరత్రా కావచ్చు, మొత్తం సెటప్ చేసుకున్న తర్వాత ప్రాంతాన్ని సినిమా రిలీజ్ చేసినట్టు బాహుబలి 2 రిలీజ్ చేయడం రిలీజ్ చేస్తాను. అర్థం కాదు. ఏదేమైనా ముఖ్యమంత్రి గారు జీవితకాలం జనాలకి సినిమాలే చూపించొద్దండి, మబ్బి పెట్టద్దండి. ఒక్కొక్క దాన్ని 3 సార్లు శంకుస్థాపన చేయకండి. తాత్కాలిక రాజధానికి 3 సార్లు శంకుస్థాపన, పర్మనెంట్ రాజధానికి 2 సార్లు శంకుస్థాపన. ఇప్పుడు సినిమా షూటింగ్ స్టార్ట్ అయింది, ఒక ఫస్ట్ రిలీజ్ వచ్చింది.